Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో నందమూరి ఫ్యామిలీ మళ్లీ పట్టు బిగిస్తుందా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాట ఏమిటో కానీ చంద్రబాబు నాయుడుపై నాలుగు వైపులా ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. మిగిలిన నేతల మాట ఎలా ఉన్నా నందమూరి కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో మరో ఇద్దరు పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలయ్యకు తోడు వచ్చే ఎన్నికల్లో నందమూరి చైతన్య కృష్ణ, నందమూరి తారకరత్న కూడా పోటీలోకి దిగాలని డిసైడ్ అయ్యారట. చైతన్య ఏమో తాత పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్టీఆర్ పోటీ చేసిన గుడివాడ నుంచే రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడట. ఇక తారకరత్న ఎక్కడి నుండి పోటీ చేసేది తెలియదు, కానీ ఎన్నికల్లో పోటీ చేయడం అయితే ఖాయం. తాను పోటీ చేయబోతున్నట్లు స్వయంగా తారకరత్నే ఈ మధ్య ప్రకటించారు. తన పోటీ గురించి ప్రకటించడమే కాకుండా తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి ప్రచారం చేస్తారని కూడా చెప్పేశారు. తారకరత్న పోటీ చేయటం తనిష్టం కాబట్టి ఎలాంటి సమస్య లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి ప్రచారం చేస్తారని ప్రకటించడమే విడ్డూరంగా ఉంది. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ముందు జాగ్రత్తగా చంద్రబాబే కొడుకు లోకేష్ కోసం జూనియర్ను పార్టీ దరిదాపుల్లోకి కూడా రానియటం లేదు. జూనియర్ గనుక పార్టీలో యాక్టివ్గా ఉంటే కొడుకును ఎవరూ పట్టించుకోరని చంద్రబాబుకు బాగా తెలుసు. కాబట్టి అవసరానికి వాడుకొని యూజ్ అండ్ త్రో పాలసీని అప్లై చేయాలని చంద్రబాబు అనుకున్నారు. ఈ విషయం అర్థమైంది కాబట్టి జూనియర్ అసలు పార్టీ దగ్గరికే రావటం లేదు. పార్టీలోని చాలామంది సీనియర్లు జూనియర్ ప్రస్తావనతో చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారు. జూనియర్ను పార్టీలో యాక్టివ్ చేయకపోతే పార్టీకి భవిష్యత్తు లేదని పదే పదే చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు తారకరత్న కూడా అలాంటి ప్రకటనే చేయడం చంద్రబాబుకు ఖచ్చితంగా చికాకు పుట్టించేదే. జూనియర్ పేరెత్తితేనే తండ్రి కొడుకులకు ఎంత మంటగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది పదే పదే జూనియర్ వస్తారు, పార్టీకి ప్రచారం చేస్తారు, యాక్టివ్గా ఉంటారని చెప్పడంలో చంద్రబాబుపై ఒత్తిడిని పెంచడమనే అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.